హలో హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు కొత్త ఇంట్లో పార్కింగ్ అయితే వేసేసాం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది మీతో షేర్ చేస్తున్నాను చాలా చాలా సంతోషంగా ఈ వీడియోని అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంతకుముందు టైల్స్ తీసుకొచ్చి వాపసు ఇచ్చిన వీడియో అయితే మీ అందరితో నేను షేర్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత చెప్తానని చెప్పాను కదా ఇలా వేయడం అయితే మొత్తం పూర్తయిపోయింది ఇవి దో బై దో బండలు ఇలా చుట్టూ పట్టిలాగా వచ్చి మధ్యలో ఇలా డిబ్బిలు ఇస్తారనమాట ఈ బండలు వేయడానికి కారణం ఏంటి అంటే పార్కింగ్ ప్లేస్ ఎక్కువగా ఉంటే ఈ బండలు వేసుకోవడమే చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కారు కానీ ఏదైనా తీసుకొచ్చినా కానీ పగలకుండా ఉంటాయి కొంచెం ప్లేస్ ఉంటే టైల్స్ వేసుకోవడం బెటర్ నాకు తెలిసినంత మందమైతే ఇలా వేసి మొత్తం పూర్తయిన తర్వాత ఈ పార్కింగ్ ప్లేస్ చూస్తే మాత్రం చాలా చాలా హ్యాపీగా అనిపించింది అలాగే ఇవి వేయడానికి కూడా చాలా డబ్బులు వేస్ట్ అయ్యాయని చాలా మెంబర్స్ అయితే మమ్మల్ని ఎగతాళి చేస్తూ మాటలు అంటూ ఉన్నారు కానీ ఇవి చేయడానికి కారణం ఏంటి అంటే ఇప్పుడు కాకపోతే మళ్ళీ ఎప్పుడు చేయలేమన్న ఉద్దేశంతో నేనైతే చాలా మొండి పట్టుతో ఇవన్నీ అయితే వేయిస్తున్నాను ఫ్రెండ్స్ ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ నాకు నచ్చినట్టుగా నా ఇంటిని ఉంచుకోవాలి కాబట్టి నా అభిప్రాయం ప్రకారమే ఇలా అన్నీ చేస్తూ ఉన్నాను ఇవి వేయడానికైతే చాలా అంటే చాలా డబ్బులు అయితే అయ్యాయి ఫ్రెండ్స్ ఇదంతా ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల మళ్ళీ అందులో చెట్లు అవన్నీ పెంచితే ఏంటంటే ఇంటి చు చీ చీద అంటారు కదా అలా అయిపోతూ ఉంటుంది ఇంటి కలనే పోతుంది అందుకోసమే నేను ఈ బండలైతే వేయించాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది నా సంతోషం చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇవన్నీ వేయించుకున్నాను అలాగే మా హస్బెండు నేను ఇవి వేయడం కోసమైతే చాలా అంటే చాలా గొడవ అయితే పడ్డాం ఫ్రెండ్స్ పడినా కానీ నా ఇష్టాన్ని ఆయన అర్థం చేసుకొని ఈ బండలు అయితే వేయించారు చాలా చాలా హ్యాపీ వేసిన తర్వాత ఇవే బాగున్నాయని తను కూడా అంటూ ఉన్నారనమాట నేను చేసే పని కొంతమందికి ఇబ్బందిగా అనిపించవచ్చు కొంతమందికి నచ్చొచ్చు నేను అందరికీ నచ్చాలని రూల్ అయితే లేదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి నచ్చాలన్న ఆలోచన అయితే ఉండదు కదా నేను అందుకే నా వేలో నేను ఇలా వెళ్ళాలి అనేది మాత్రమే ఆలోచిస్తాను అంతే ఇక్కడ సైడ్ బార్డర్ అనేది ఎందుకు మీకు చూపిస్తున్నాను అంటే ఈ బార్డర్ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో చిన్న చిన్న చీమలు అవ అలాంటివి వచ్చినప్పుడు రాకుండా ఉంటాయి అని చెప్పేసి మిగిలిన ఇక్కడ పట్టీలు ఇక్కడ సైడ్లో ఇలా అతికించేసాను అనమాట ఇక్కడ ఏం చూపిస్తున్నాను అంటే మా సిల్క్ని కట్ వేయడం కోసం అక్కడక్కడ కొన్ని సీకులు వంచి అలా పెట్టించాను అదే ఇక్కడ మీకు చూపిస్తున్నాను అలాగే ఈ చిన్న గేటు దగ్గర ఇలా గ గనేటుతో బండలైతే వేయించేసాం ఇంకా బయట పని అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇది మొత్తం పూర్తయిన తర్వాత మీ అందరితో షేర్ చేస్తాను కొన్ని బండలు పట్టీలు అయితే మిగిలాయి సరే అయితే బాయ్ బాయ్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో కలుసు